తన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ప్రజాప్రతినిధులు నిండు చట్టసభలో అవమానించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడవడంపై సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై వివరంగా విమర్శనాత్మకంగా మాట్లాడారు. సహజంగా రాజకీయ సినీ రంగ ప్రముఖుల పిల్లలపై రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయన్నారు. కానీ ఎన్టీఆర్ పిల్లలపై అలాంటి ప్రచారాలను తాను తన స్నేహితులు ఏనాడు వినలేదన్నారు. అలాంటిది అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు. కానీ ఎన్టీ రామారావు లెవెల్ మనిషికి కూతుర్ల మీద ఎప్పుడో రకరకాల ఉత్తరే ఉన్నా లేకపోయినా పెట్టేయాలి. ఎవరి మీద ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకు దానికి ఇంత బాధపడిపోవటం? దానికి ఎంత ఇప్పుడు దాకా రోడ్డు మీద జనం అన్నారండి, ఇప్పుడు అసెంబ్లీలోనే అన్నారండి, ఇంక నన్ను ఏం చేయమంటారన్నానికి ఎప్పుడు ఎక్కడ ఎవ్వడో అనలేదు. అన్న మాటకి ఎందుకు మీకు అంత బాధ? అది ఇష్యూవా? చంద్రబాబు నాయుడు దీనికోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి తెలియదా సింపతి పనిచేయదని? అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ ఏడు పంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు. జగన్ పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షంగా టీడీపీ అసెంబ్లీలో నిలదీస్తుందని తాను భావించానన్నారు. అలాంటిది అసెంబ్లీని బహిష్కరించి టీడీపీ ప్రతిపక్షంగా విఫలమైందన్నారు. ఎక్కడైనా తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు పాలకపక్షం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని, కానీ ఇక్కడ ఆ పని టీడీపీ ఎందుకు చేసిందో తనకు అర్థం కావటం లేదని అన్నారు. ఎన్టీఆర్ పిల్లల గురించి అందరికీ తెలుసని, అలాంటిది వాస్తవం లేని దాని గురించి చంద్రబాబు ఎందుకో ఎక్కువ బాధపడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేయటం వల్ల సింపతి రాదని బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎందుకంటే అలిపిరి ఘటనలో రక్తపు మడుగులో నుంచి వచ్చిన చంద్రబాబుపై నాడు సింపతి లేదన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ హత్యానంతరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్పై సింపతి లేదని రుజువైందన్నారు. ఒక్క రాజీవ్ హత్య మాత్రమే కొంత సింపతి క్రియేట్ చేసిందన్నారు. అలాగే వైఎస్ఆర్ మరణం కూడా జగన్పై సింపతి తీసుకురాలేదన్నారు. చంద్రబాబుకు కూడా ఆయన ఏడుపు ఎంత మాత్రం సింపతి తీసుకురాదని కుండబద్దలు కొట్టారు.